హోమాల గురించి తెలుసుకుందాం. యజ్ఞ యాగాదులు అని మన పెద్దలు అంటూ ఉంటారు, వింటుంటాం మనం. హోమము అంటే మన కొరకు, మన కోరిక కొరకు, మన ఇంటి కొరకు, మన భార్యా పిల్లల కొరకు చేసుకునేది హోమము. యజ్ఞము అంటే లోక కళ్యాణార్థమై లోకమంతా కూడా సుభిక్షంగా ఉండాలని చేసేది యజ్ఞము. కాబట్టి హోమానికి యజ్ఞానికి చాలా వ్యత్యాసం ఉంటుంది, చెప్పుకునే సంకల్పం కూడా ఉంటుంది. గణపతి హోమాం కరిష్యే, గణపతి హోమం చేసుకుంటుంటే గణపతి హోమాం కరిష్యే, అదే లోక కళ్యాణార్థమై యాగం చేస్తుంటే లోక కళ్యాణార్థం యాగం కరిష్యే. ఏ యాగం చేస్తున్నాం, వినాయకుడిదా, లక్ష్మీదేవిదా, లేకపోతే వెంకటేశ్వర స్వామి వారిదా, లేకపోతే చండియా, సుదర్శనమా, ఆ యొక్క దేవత పేరు చెప్పుకొని యాగ యజ్ఞ యాగం కరిష్యే అని చెప్పుకొని సంకల్పం చెప్పుకుంటాం. ఆ సంకల్పం ఏదైతే చెప్పుకొని చేస్తామో ఆ యాగం మాత్రమే, ఆ సంకల్పం ఉన్న దేవుడి యొక్క నామాన్ని చెప్పి మనం యాగం చేస్తున్నట్టుగా సంకల్పించుకుంటామో ఆ హోమం మాత్రమే చేసుకోవాలి. హోమాన్ని ఎలా చేయాలి? హోమానికి మేకల ములు అని ఉంటాయి, మూడు స్టెప్స్గా ఆ హోమగుండాన్ని అలంకరించుకోవాలి. వాటిపై గోధుమ పిండితో కానీ పసుపు కుంకుమతో కానీ అలంకరించుకోవాలి. అలంకరించుకొని ఎనిమిది దిక్కుల అక్షంతలు వేసి, అక్కడ ఉన్న యాజ్ఞికుడు ఎనిమిది దిక్కుల అక్షంతలు వేసి ఆ దేవతల ఆవాహన చేస్తాడు. ఆ మేకలాలపై బ్రహ్మను ఆవాహన చేస్తాడు. ఆ విధంగా ఆవాహన చేసి అగ్ని ప్రతిష్టాపన చేస్తాడు. అగ్ని ప్రతిష్టాపన చేసి ఏదైతే ప్రధానంగా దేవతను అనుకొని హోమం చేస్తున్నామో ఆ హోమ సంకల్పం చెప్పుకొని, ఇప్పుడు లక్ష్మీ హవనం ఉందనుకోండి, లక్ష్మీ హోమాం కరిష్యే ఎలా చెప్పుకుంటాం, శ్రీ సూక్త విధానేన లక్ష్మీ హోమాం కరిష్యే. అదే మన కోరికలన్నీ నెరవేరాలి, మనము బిజినెస్ చేస్తున్నాం, బిజినెస్ వృద్ధి చెందాలి, నలుగురు జనాలు ఎప్పుడు మా షాప్లో ఉండాలి, ఎప్పుడు అన్నీ ఇక్కడ సౌకర్యంగా ఉండాలి, వాళ్ళు అడిగినవన్నీ దొరికే విధంగా ఉండాలి, ఆకర్షణయుక్తంగా ఉండాలి అంటే ఏం చేయాలి, లక్ష్మీ గణపతి హోమం చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి, ఇందాక చెప్పినట్టు మేకలాలను సంస్కరించుకొని ఎనిమిది దిక్కుల అక్షంతలు వేసి ఆ దేవత ఆహ్వానం చేసుకొని ఒక దగ్గర బ్రహ్మను ఆవాహన చేసుకొని ఆ విధంగా అగ్ని ప్రతిష్టాపన చేసుకోవాలి. చూడండి, రెండు పుల్లలు వెలిగిస్తాం, వెలిగించగానే అది యాగం యజ్ఞం అవ్వదు, అది హోమం అంతకన్నా కాదు. ఎప్పుడైతే స్వాహాదేవి స్వదాదేవితో అగ్నిదేవుడి యొక్క ఆవాహన చేసి అగ్ని ప్రతిష్టాపన చేస్తామో అదే యజ్ఞ యాగాదులు అవుతుంది. సంస్కరించకుండా ఏ పని కూడా చేయకూడదు, అది అగ్నినైనా సరే. అగ్నిని కూడా మంత్రంచే సంస్కరింపజేసి ప్రధాన దేవత పేరు చెప్పుకొని హోమం చేయాలి. ఏ హోమం చేస్తే ఏ లాభం కలుగుతుంది, హోమక్రియ తెలుసుకున్నాం. ఏ హోమం చేస్తే ఏం లాభం కలుగుతుంది, గణపతి లక్ష్మీ గణపతి హవనం చేస్తే చక్కటి వ్యాపార వృద్ధి కలుగుతుంది, వ్యాపారంలో రాణిస్తారు, ఎప్పుడు ఆకర్షణీయంగా ఉంటారు. లక్ష్మీ గణపతి హోమం చేస్తే దారిద్రం అనేది సంభవించదు. దారిద్రం అంటే ఏంటి, ఏదైతే మనకు కావాలో అది లేకపోవడం దారిద్రం, ఏదైతే మనకు ఉంటుందో దాన్ని అనుభవించకపోవడం దారిద్రము. ఏదైతే ఉంటుంది, చక్కగా పెద్దటి మంచం ఉంటుంది, 6-7 రకాల కూరగాయలతో రోజు భోజనం చేసి అంత శక్తి ఉంటుంది, ఆ కొనుక్కునే అంత శక్తి ఉంటుంది, తినలేకపోవడం దారిద్రము. పెద్ద మంచం ఉంటుంది, రాత్రి 10 అవుతుంది, 1 గంట అవుతుంది, నిద్ర పట్టదు, దీన్నే దారిద్రము అంటాం, దీన్ని దారిద్రము అంటాం. అదే కొంతమందికి చక్కటి నిద్రావస్థ ఉంటుంది కానీ వాడికి పడుకోవడానికి చాప కూడా ఉండదు, బాగా ఆకలి వేస్తుంది, 6 రకాల కూరలు ఉండవు, ఆఖరికి పచ్చడి కూడా ఉండదు, నీళ్లు పోసుకొని ఉప్పు వేసుకునే ఒక స్థితి ఉంటుంది, దాన్నే దారిద్రము అంటారు. ఏదైతే మనకు కావాలో అది లేకపోవడమే దారిద్రము, ఈ దారిద్రము సంభవిస్తుంది. అలాంటప్పుడు లక్ష్మీ గణపతి హోమం చేసుకుంటే వారికి అన్ని విధాలుగా అష్టైశ్వర్యాలు కలుగుతాయి. రుద్రపాశుపత హోమాలు చేసుకుంటే వారికి ఏమైనా దోషాలు ఉన్నా, జన్మతః జన్మలగ్నవశాత్ జన్మాంశవశాత్ జన్మరాశివశాత్ యాయారిష్టాగ్రహ దోష నివారణార్థం ఇలాంటి సంకల్పం చెప్పుకొని రుద్రపాశుపత హోమం చేసుకుంటే వారికి ఉన్న యొక్క కష్టాలు బాధలు, జన్మతః వచ్చిన ఏదైతే దోషాలు ఉన్నాయో ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీ సూక్త హవనం చేసుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసమై ఉంటుంది వాళ్ళ ఇంట్లో. ఈ హోమాన్ని చేసుకుంటే కలిగే లాభాలు ఇవి. ప్రధానంగా ఏ దేవుడి పేరు చెప్పుకొని సంకల్పించుకొని హోమం చేసుకుంటున్నామో దాని ఫలితాలను మనం పొందుతాం. ధనం కావాలంటే శ్రీ సూక్తంతో, అదేవిధంగా ఐశ్వర్యం కలగాలి, కోరికలుగా జన్మతః వచ్చిన దారిద్రాలు పోవాలంటే
రుద్రపాశుపత హోమాలతో హోమాలు చేసుకుంటే సంపూర్ణ ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అందుకు హోమాలు చేసుకుంటాం.